మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నైని కత్తి పట్టుకొని ఇంకా ముఖమంతా కూడా రక్తంతో నిండిపోయి అలాగే ఉంటుంది ఏంటి నైని ఏమైంది నైని అని విశాల్ వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటారు ఈ కత్తి ఒకరిని బలి తీసుకుంది బాబుగారు ఈ కత్తితో ఒకరి ప్రాణాలు పోయాయి అని నయని చెప్తుంది వెంటనే సుమన చాలా టెన్షన్ పడుతూ నేను చెప్పానా నేను ముందే చెప్పానా మా అక్క ఎవరి ప్రాణాలో తీసి వచ్చిందని నేను చెప్పింది కరెక్టే అయింది మా అక్క ఎవరి ప్రాణాలు తీసి వచ్చింది అందుకే ముఖం అంతా రక్తంతో ఇలా నిండిపోయి ఉంది అని సుమన అరుస్తూ ఉంటుంది సుమన ప్రాణాలు తీసింది నేను కాదు అని నయని అంటుంది ఏంటి నయని మరి ఇంకెవరు అని విశాల్ అడుగుతూ ఉంటారు ఈ కత్తితో ప్రాణాలు తీసింది గాయత్రి అమ్మగారు బాబుగారు నేను కాదు అని అనడంతో ఏంటి మా అమ్మ ఒకరి ప్రాణాలు తీసిందా అని విశాల్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అసలు కోపం అంటే తెలియని మా అమ్మ ఇలా ఒకరి ప్రాణాలు తీయాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా వాడు చాలా దుర్మార్గుడే అయి ఉంటాడు వాడు చాలా పాపాత్ముడే అయి ఉంటాడు ఎవరు నైని అని విశాల్ ప్రశ్నిస్తూ ఉంటే అవునొదిన పెద్దమ్మ ఇలాంటి పని చేసిందంటే ఖచ్చితంగా వాడు చాలా పాపాత్ముడు దుర్మార్గుడు అయి ఉంటారు ఎవరో చెప్పండి వదినా అతని పేరేంటి అని విక్రాంత్ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఆల్రెడీ గంటలమ్మ మారు వేషం వేసుకొని మనిషి రూపంలో అక్కడికి వచ్చేసి ఉంటుంది నైని ఎవరి పేరు చెప్తుందా అని గంటలమ్మ మరీ మరీ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది గాయత్రి పాప ప్రాణాలని బలి తీసుకోవాలనుకున్న ఆ దుర్మార్గుడి ప్రాణాలని ని గాయత్రి అమ్మగారు తీశారు ఆ దుర్మార్గుడి పేరు మరి ఏదో కాదు రక్తపుంజి అని నయని చెప్పగానే గంటలమ్మ ఒక్కసారిగా స్పృహ కోల్పోతూ ఉంటుంది